ఎప్పుడూ అబ్బాయిని పట్టించుకోని మన మేఘన ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీనుగాడితో జోకులు పాటలు డాన్సులు మనోడు బాగా మార్చేశాడు కదే. దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు. చూడండి, నేను ఫ్రెండ్లీగా మోతున్నాను అంతే. మొదట స్నేహమే, తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకొని జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గాని వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను పడను అనే వాళ్ళే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. ఈ దండలన్నీ నేను కట్టను. అబ్బరాదు గాని పిలమంటావు, ఇల్లు పనిలో ఉన్నా అని చెప్పా కదా. పద్దాగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008? బాగా ఘాటీలు తిరిగి బోర్కి వచ్చిస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నాను. ఏం దరిద్రం పట్టుకుంది అర్థం కావట్లేదురా. అంటే ప్రేమన్నాక తనులు తప్పవు లవ్. హరేశీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందట్రా, నా మేక తొందర సెట్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే, నేను తెలిచేస్తాను కదా. తెలిసి చూస్తూ ఉండు. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు, మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, మీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? ఏంట్రా మ్యాగ్ నొప్పేసుకుందా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల నొప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? నేను లవ్ చేసిన సంగతి నేను చెప్పకుండా అంత తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యు చెప్పిస్తా. మేఘనా మేఘనా మేఘనా, నిన్నటో బాగానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇక నా వెంట పడకు. మేఘనా ఒకసారి నేను చెప్పింది విను. మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినువా. ఎక్కువ మాట్లాడద్దు, నాకు ఈ ప్రేమ గీమ అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వు అంటే వద్దనా? ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలిస్తాను పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేదు. నేను కనాదిని, నేను కనాదిని. నా లక్ష్యం నా ప్రయాణం వేరు, బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లం చెప్తారేంట్రా? అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలే. ఎలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా. నీ బావ కూడా మచ్చలు ఏం చేయమంటావరా? మేఘన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్ళి, తేడాలు వస్తే నరికేస్తాను. మేఘనాన్ని చూడాలి అంతే. ఎలారా హలో, ఎవడ్రా ఈ టైంలో? హలో లవ్, నేను మేఘనా.
మేఘనా నువ్వా? అవున్ లవ్ సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనకు మేఘీ, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘీ. ప్రేసి మాట అడవిలో బాట, ఎంత దూరమైనా తీసుకెళ్తే నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరుచుంచుతాను. ఐ లవ్ యు అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను, ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ. ఊ చేస్తారా? కళ్ళ తేలినట్టుంటే గుండె తేలినట్టుంటే I love you, Meghana. ఒరే ఈకా, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకేదో చెప్తావా? కాల్ చేస్తాడ్రా నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయింది ఏంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్ళికని వచ్చి ఆడపిల్లల గది తలుపులు కొట్టేది దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఇది అబద్ధం అని చెప్పులా, వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలని చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? ఆ చూడొచ్చు. ఉన్న ఒక సాక్ష్యం పగలు పెట్టావు. నోర్మోయ్, నీతో వచ్చేయడానికి ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చిక్క చిక్కి చేయకపోతే నా పేరు పేరేంటి? అబ్బాయి రాజు కాదురా? ఓ భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికి. కానీ పక్కన టచ్ అయింది, మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్, ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్, నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్, నన్ను వదలండి సార్. మా ఊరు చెప్పేస్తాను. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు. చచ్చిపోతాండ్రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటవా? అంతే సార్. ఆడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్, మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటుంది. పెళ్ళికైనా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని దొరక్క దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు, నేను చెయ్యకు బావా, నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి, పదరా పదవే. వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఇక. లవ్, నువ్వు సూపర్ హే. ఇలా బుక్ చేసాడండి నువ్వు? అబ్బా అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళను వల్లుండి, మీరు నాకు వెళ్ళను వల్లుడు, ఇద్దరు సెట్లైపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేద్దురు గాని. ఇప్పుడు వదిలేవాడు, నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే. ఎవరికైనా పగల పూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రి పూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు తగిలించేశాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు మీనా గారు, నాకు అడిగే సంబంధం లేదండి.